చాలా బాగుంది. ఎలా అంటే 30 రోజుల్లోనే ఇప్పటి వరకు టీడీపీ చేసిన అంతకుముందు మనకు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఏం అక్రమాలు జరిగినాయి ఏంటో మనకు తెలియదు. తెలియదు వాళ్ళు ఏం చెప్తే అది విన్నాం మనం. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు మనకేం కనబడాల. పోలవరం 2019 లోపు మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అంత చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పటి వరకు సగం వరకు కూడా అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటున్నారు. ఈ లెక్కను చూస్తే నిన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఒక ప్రాజెక్టు దగ్గర 180 కోట్లు ఖర్చు పెట్టారు టీడీపీ వాళ్ళు అంటున్నారు. మళ్ళీ దానికి మేము 180 కోట్లు ఖర్చు పెట్టలేదు, దానికి 30 కోట్లే అయినాయి, 30 కోట్లు ఎలా ఖర్చు అయినాయి లేదనుకుంటే 180 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ 180 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు కూడా లెక్క చెప్పాలిగా. లెక్క చెప్పకుండా ఏం చేశారంటే అసలు కనీసం ఒక మాట లేదు. ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఒక్క దానికి కూడా సమాధానం ఎందుకు చెప్పట్లేదు టీడీపీ వాళ్ళు? కనీసం ఒక్కదానికి కూడా ఇదిగో ఇంత దీనికి ఇంత ఖర్చు పెట్టాం దీనికి ఇంత ఖర్చు పెట్టాం అనేది ఒక్కదానికి కూడా లెక్క చెప్పట్లా. ఏదైనా అంటే నవ్వుకుంటారు, ఏదనుకుంటే ఇది వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు చేసే విమర్శల్లో క్లారిటీగా నిజం కనబడుతుంది కానీ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఒక్క దాంట్లో కూడా నిజం కనబడట్లేదు. ఈరోజు వరకు పెన్షన్లు అని చెప్పేసి తర్వాత పసుపు కుంకుమ అని చెప్పేసి ఈ మొత్తం లాస్ట్ కరెక్ట్గా ఒక నెల ఇంకా ఎలక్షన్స్కి ఒక నెల ఉందనగల ఈ టీడీపీలు ఏం చేశారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, జగన్ గారు వచ్చిన స్టార్టింగ్ ఈ 30 రోజులు 40 రోజుల్లోనే జాబులు ఇచ్చాడు. జాబులు ఎక్కడెక్కడ కరెక్ట్గా ఏ టైంలో ఇస్తాను ఏ డేట్కి ఇస్తాను అనేది కరెక్ట్గా ఇస్తున్నాడు. ఈరోజు అంతకుముందు ఏంటి జగన్గా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో వస్తే అందరికీ ప్రతి ఇంటికి ఒక్కొక్క జాబ్ ఇస్తాం అన్నారు. 5 సంవత్సరాలు బాబు వస్తే జాబు రావాలని చెప్పి ఇంటింటికి ఎన్ని ఇండ్లకి జాబ్ ఇచ్చాడు? ఏదనంటే 30 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ మీ పిల్లలకి ఉపయోగపడిద్ది అని అంటున్నారు. ప్రతి ఒక్క ప్రాజెక్టు మనం చేసే ప్రతి ఒక్క పని కావచ్చు వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తాయి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు. అంటే మనం ఇలాగే చావాలా? మనకు చేసుకుంటా వాళ్ళ గురించి ఆలోచించాలి. అదంతా లేకుండా మన గురించి మనం చచ్చినా పర్వాలేదు మన పిల్లలకు పనికి వస్తుంది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మనము తినాలి మన పిల్లలు తినాలి. నేను అలా అనట్లేదు, చెప్పే మాటని క్లారిటీగా నువ్వు చెప్తున్న ఒక మాట నేను ఈరోజు ఈ పని చేస్తాను లేదనుకుంటే చేయను చెప్పే మాటకి కట్టుబడి ఉండాలి. నిన్న ఇదే స్టేడియంలో చంద్రబాబు నాయుడు గారు నెలకు వచ్చేసి 4 మీటింగులు 10 మీటింగులు పెట్టేవాళ్ళు. కనీసం 1,000-2,000 మంది జనాభా తిరిగే సోటిది. ఇంత పెద్ద విజయవాడలో ఎక్కడ తనకి ప్లేస్ దొరకలేదా? ఇదే వీటిలో ముసలోళ్ళు తిరుగుతున్నారు చిన్నపిల్లలు ఆడుతున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గేమ్స్లో మంచి మంచి అవార్డులు తేవాలి మంచి మంచి ఈ తేవాలి అంటున్నారు. గేమ్స్కి చిన్నపిల్లలకి ఎన్ని కండక్ట్ చేశాడు గవర్నమెంట్? తర్వాత ఎవరైనా పీవీ సింధు ఏదైనా తెచ్చిందంటే ఎలా కష్టపడిందో ఎలా పైకి వెళ్ళిందో తెలియదు కానీ కష్టపడి కప్పు తెచ్చింది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ మా అమ్మాయి మాది అని చెప్పేసి కలెక్టర్ సబ్ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఎన్ని రోజులు పనిచేసింది? ఒక్కరోజు కూడా పనికెళ్ళా. ఒక్కరోజుకు పనికి వెళ్ళకపోను. ఈరోజు కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్ళాం పిల్లలు అందరూ వదిలేసి ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి అమ్మేసుకొని గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కనీసం జాబ్ రావట్లేదు. ఎంత కష్టపడుతున్నా ఉన్న 4 పోస్టులు 5 పోస్టులు కూడా ఇతను అతను దాన ధర్మాలు చేసుకుంటూ పోతే సరే చేశాడు వస్తే ఈ ఒక జిల్లాకు డిప్యూటీ కలెక్టర్ చేస్తుంది కాబట్టి ఆ జిల్లాలో గేమ్స్ని డెవలప్ చేసిద్దన్నారు. ఈ తను ఇచ్చిన 2-3 సంవత్సరాల్లో ఎన్ని గేమ్స్ డెవలప్ చేసిందామా అది కూడా చూసుకోవాలిగా. అదేం లేదు. ఇప్పుడు ఏంటంటే చెప్పే మాటని క్లారిటీగా చేయాలి. చేయకపోతే అంతకుముందు ఏంటి లాస్ట్ 1 మంత్లో మేము వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అంటే మన పాతకాలం వాళ్ళు అందరూ ఓటేసేవాళ్ళు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.